కరీంనగర్ విద్యానగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ తంతును నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ భద్రయ్య మాట్లాడుతూ 28 ఏళ్లుగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసోత్సవాలు, శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, గజవాడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్ కరీంనగర్లో ఉన్నటువంటి స్వామివారి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 28 సంవత్సరాలకెళ్ళి ప్రతి సంవత్సరము మననము ధనుర్మాసము అట్లాగే బ్రహ్మోత్సవాలు, శ్రీరామ కళ్యాణము సంవత్సరానికి 3 కార్యక్రమాలు ఈ ఆలయంలో అతి వైభవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం విద్యానగర్లో ఉన్నటువంటి స్వామివారు కోరుకున్నటువంటి భక్తులకు అన్ని విధాలుగా మంచి చేస్తూ కోరుకున్నటువంటి కోరికలు ఎల్లవేళలా వారు తీరుస్తూ మన భక్తులందరినీ సుఖ సంతోషాలతో మద్దిల్లాలని చెప్పి వారు ఆశీర్వదిస్తూ ఈ మన విద్యానగర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము 28 సంవత్సరాల నుండి ప్రతిష్ట అయింది. 28 సంవత్సరాల నుండి ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా కూడా దాదాపుగా భక్తులు 1000 మంది, 1500 మంది, 2000 మందికి రావడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు దాదాపుగా 8000 మంది రావడం అన్నది చాలా గర్వకారణము.